దేవుని బిడ్డలారా, మనము మార్కు సువార్తలో గతమ పాఠాలలో 5 ప్రసంగాలు ధ్యానం చేశాం. ఇది 6వ ప్రసంగం. ఈ అంశంలో దయ్యాలపై ప్రభు అధికారం అన్న ఈ అంశంలో మొదటి పాయింట్ను గమనిద్దాం. దయ్యాలు ఎలా ఉంటాయి? చాలామంది అభిప్రాయం దయ్యాలు నల్లగా ఉంటాయి, దెయ్యాలకు గారపళ్ళుంటాయి, దెయ్యాలకు అటు ఇటు 2 కొమ్ములు ఉంటాయి అని సినిమా చూసి అనుకుంటున్నారు. కానీ దెయ్యం ఒరిజినల్ రూపం చెప్తా ఇప్పుడు మీకు. ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎస్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 10. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవైతివి. చాలా అందగాడు ఎవరా? దెయ్యం. మీరు అనుకున్నట్టు నల్లటోడు కాదు. అంటే దేవుడు చీకట్లోకి త్రోసి వేశాడు కాబట్టి నల్లగా ఉంటాడు, అంటే ఒరిజినల్గా వాడు రూపం అది. ఎస్కేల్ గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి, 28:13 నుంచి చదవండి. వాడి నివాసం ఏదోనవను, వాడి ఉద్యోగం ఆ కోయర్ బృంద లీడర్. అర్థమైందా? వాడి యొక్క స్థితి కెరూబు, వాడు నివసించిన ప్లేసు కాళ్ళ కాలుచున్న రాళ్ళు, అంటే హోలీ, పవిత్రత, పరిశుద్ధ స్థలం. అర్థమైందండి? చాలా ఉన్నతమైన స్థితి గతులు అతనికి ఉన్నాయి. రైట్. లోకస్తులు ఏమనుకుంటున్నారు దెయ్యాల గురించి? దెయ్యాలు ఆడదెయ్యాలు, మగ దెయ్యాలు ఉండవు, అందుకే తెల్ల చీర కట్టుకుంటాయి, మల్లెపూలు పెట్టుకుంటాయి, కాళ్ళ గజ్జులు గల్ 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 అని సౌండ్ వినపడుతుంది. అర్థమైందా? ఎవరన్నా అడగండి, తెల్ల చీర కట్టుకొని కనిపించింది. అర్థమైందా? మల్లెపూలు పెట్టుకొని కనిపించింది, గజ్జుల సౌండ్ వినపడింది. అర్థమైందా? తెల్లగా కనిపించింది. ఇలా చెప్తాను, ఎవరైనా తెల్ల చీర కట్టుకుంటే దెయ్యం లెక్క. అట్లాంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏమండి? దేవుని బిడ్డలారా, గమనించండి, మనుషులు అనుకున్నట్టు దెయ్యాలు లేవు. దెయ్యాలంటే ఎవరన్నమాట? ఆడోళ్ళే. కానీ బైబిల్ చెప్తుంది దెయ్యము ఆడ కాదు, మగ. స్త్రీలింగం వాడబడలా, ఎందుకంటే వాడు అనే పదం ఉంది దెయ్యాల విషయంలో. వాస్తవంగా దేవదూతలు కాబట్టి పురుషలింగమే వాడబడింది, స్త్రీలింగం వాడబడలా. వాళ్ళు దేవదూతలే కదా, నాన్న దేవదూతలే కాబట్టి. కాకపోతే మనం వాడుక భాషలో ఇది వాడుతున్నాం. అది వచ్చింది, పట్టింది, ఎక్కడి నుంచి పట్టిందో మిత్తవా అనే పదాలు వాడతాం. ఓకేనా? వాడు గుర్తుపెట్టుకోండి. అందుకే దెయ్యము వాడు అనే పదాన్ని మనం చూడబోతున్నాం. ఈ దెయ్యము చాలా అందంగా సౌందర్యంగా ఉంటాడు అన్న విషయాన్ని గమనించాం. దెయ్యానికి పాయింట్ 2, దెయ్యము వ్యక్తిత్వము కలిగి ఉన్నాడు. పాయింట్ 2 చెప్తున్నాను. దెయ్యం ఏం కలిగి ఉన్నాడు? వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. వ్యక్తికి 3 లక్షణాలు ఉంటాయి. 1 తెలివి, 2 భావ ఉద్రేకం, 3 చిత్తం. చిత్తం అంటే తీర్మానం. దెయ్యానికి 3 లక్షణాలు ఉంటాయని చెప్పాను. చెప్పండి. తెలివి వివరిస్తాను. ఏంటి ఆ తెలివి? యేసు ప్రభు అరణ్యములో ఆయన శోధన ఎదుర్కొన్నప్పుడు సాతానుడు యేసు ప్రభు తన్న మాట, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అని. అప్పుడు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మరొక చోట కాదు లేఖనం చెప్పుచున్నది అని అదిత్యోపదేశ కాండము 8:3 వచనంలో లేఖనాన్ని ప్రభు గుర్తు చేశారు. వాడు తెలివిగా ఆ తర్వాత 2nd రౌండ్లో ఏమన్నాడంటే, నువ్వు పైనుంచి కిందకు దూకు, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుందురని వ్రాయబడి ఉన్నది అంటాడు. అంటే వాడికి ఎంత తెలివో చూడండి. నిన్ను పడదోయడానికి, నిన్ను శోధించడానికి,
నిన్ను ఆకర్షించడానికి, నిన్ను బలహీనపరచడానికి, నిన్ను మోసం చేయడానికి వాడు ఉపయోగించే తెలివి అంతా ఇంత కాదు. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు ఇంకొక అమ్మాయిని. అయ్యా, మీరు సేవ చేస్తూ అలా చేయడం తప్పు కదా, ఎందుకు అలా చేశారు అని అంటే, పాస్టర్ గారు, నా పేరు అబ్రహాం, నా భార్య పేరు శారాయి, ఆయన ఆ తర్వాత ఇద్దరిని చేసుకున్నాడు, అందుకే నేను ఇంకొకరిని చేసుకున్నాను అన్నాడు. నేను ఏం చెప్తున్నానంటే, లూసిఫర్ ఎట్లా మనుషుల్ని భ్రమపడతాడు, ఎట్లా వాక్యాన్ని వాళ్ళకి గుర్తు చేస్తాడు, ఎట్లా వాళ్ళని మోసం చేస్తాడని చెప్పడం చెప్తున్నాను. ఇంత అసలు మనస్సాక్షిలా ఒప్పుకుంటుందండి. ఇప్పుడు బై మిస్టేక్ తప్పు చేయొచ్చు, కానీ వాడు ఎవడు దాంట్లో కొనసాగా లేడు. అది నేను ఎవరు చేయ ఎవరు పర్ఫెక్ట్ నేను ఆ పదం వాడట్లేదు, కానీ బలహీనతలు అనేవి ఉన్నాయి లేనని నేను చెప్పట్ల. ఒకరికి ఒకటి ఉంటే ఇంకొకరికి ఇంకోటి ఉండొచ్చు. ఏది అది ఒక్కటేనా మనిషికి బలహీనత అంటే? అబద్ధం బలహీనత కదా, బూతులు బలహీనత కదా, సినిమాలు బలహీనత కదా, ఇవన్నీ ఉన్నాయి. నేను అది కాదు మాట్లాడేది. అంటే సైతానుడు మన చేత పాపం చేయించడానికి వాడి తెలివి ఎట్లా ఉపయోగిస్తాడంటే వాక్యము ద్వారానే ఉపయోగిస్తాడు. ఒకడు అన్నాడు, బైబిల్లో సీగటి తాగొద్దని ఉందా చెప్పండి? ఉందా? లైసెన్స్ ఉందా? తాగకూడదు అని ఉందా బైబిల్లో? సినిమాలు చూడకూడదని ఉందా? బైబుల్ రాసే నాటికి అసలు సినిమాలే లేవు. ఏమండి, బైబుల్ రాసే నాటికి ఏమి లేవు? కల్పనా కథలు అంటే ఆ కాంటెక్స్ట్ వేరు, సినిమాల గురించి కాదు. అదే నానా, కల్పనా కథే, కానీ సినిమా అనే ఆ సందర్భం బైబుల్ అయితే లేదు. మనం అర్థం చేసుకుంటున్నాం ఏమని, ఇది కల్పన అని. కానీ కల్పనా కథలు అంటే ఆ కల్పనా కథలు వేరు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అల్లరితో కూడిన ఆటపాటలు వేరు. ఎప్పుడు? బైబుల్ రాసే నాటికి. అర్థమైంది కదా? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమాను చూసి రాసింది విషయం అయితే కాదు. కాబట్టి సినిమా చూడొచ్చా? అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను అంటే, లూసిఫర్ ఏం ఉపయోగిస్తాడు? వాక్యాన్ని. ఎక్కడన్నా ఉందా? లేదు. లేదు కాబట్టి నువ్వు సినిమాలు చూడొచ్చు, చీకట్లు తాగొచ్చు. అట్లా ఈ విధంగా లూసిఫర్ మోసం చేస్తాడు. అది వాడి తెలివి. రెండవది భావోద్రేకం. నజరేయుడైన యేసు, మమ్మను నశింపజేయ వచ్చితివా? అది దాని పేరేంటి? భావోద్రేకం. అన్నాడా మాట? అన్నాడా? అన్నాడు ఆ భాగంలో. మీరు చదివారు కదా వాక్యం, చదివారా? ఆ భాగంలో అన్నాడు భావోద్రేకం. మూడవది చిత్తం, అంటే తీర్మానం. సేనాపట్న ఆ దెయ్యాలు అన్న మాట గుర్తున్నాయి కదా మీకు, మమ్మలను పందుల్లోనికి పంపించు. తీర్మానం. సో దెయ్యానికి వ్యక్తిత్వము ఏం చెప్పాను చెప్పండి? వ్యక్తి అని చెప్పాను. వ్యక్తికి తెలివి ఉంది, వ్యక్తికి భావోద్రేకాలు ఉన్నాయి, వ్యక్తికి చిత్తం తీర్మానం ఉంది. ఇంకొకటి చెప్పాలి, మూడో పాయింట్, ఆత్మ. ఒకటి దెయ్యం ఏం చెప్పాను? అందగాడు, సౌందర్యం ఉంది కదా, చాలా అందగాడు. తర్వాత త్రోసివేయబడ్డాడు, అటువంటి అందం కోల్పోయాడు, సౌందర్యం కోల్పోయాడు, సౌందర్యాన్ని ఆధారం చేసుకుని గర్వించి పడిపోయాడు. రెండవది వ్యక్తి అని చెప్పాను. మూడవది ఆత్మ. దెయ్యము ఆత్మ. దెయ్యము ఆత్మ గనుక ఒకచోట ఉండడు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు దెయ్యము ఆత్మ, మీరు ఎప్పుడైనా మీ ఆత్మను చూశారా? మీ ఆత్మని చూడలేదా? అయ్యో, అయితే నువ్వు మనిషివి కాదంటే ఎట్టుంటుంది? మన ఆత్మను మనం చూడకపోయినా ఆత్మ ఉన్నాడు అని కన్ఫామ్గా చెప్తాం. దెయ్యాన్ని కంటితో చూడలేం, కానీ దెయ్యాలు ఉన్నాయి. ఇంతకు దెయ్యాలు ఎవరు? పడిపోయిన దూతలు, మనుషులు కాదు. చచ్చిపోయిన వ్యక్తులు మనుషులు కాదు. దెయ్యాలు అంటే అర్థము చెప్పండి, పడిపోయిన దేవదూతలు. అది మీకు అర్థం కావాలి, దెయ్యాలంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఓకే, పాయింట్ వన్ అయిపోయింది. ఇప్పుడు పాయింట్ టూ చెప్తున్నాను. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? దెయ్యాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఒకటి అందంగా ఉంటాయి, రెండు వ్యక్తిత్వం కలిగి ఉంటాయి, మూడు ఆత్మ కలిగి ఉంటాయి. రైట్, అయిపోయింది. ఇప్పుడు దెయ్యాల గ్రహింపు ఏమిటి? పాయింట్ టూకి వచ్చాను. ఇప్పుడు దెయ్యాల గ్రహింపు ఏమిటి? ఓకే, మార్కు సువార్త 1:24 మనం చూడగలం. ఏమనుంది 1:24 అంటే, నజరయుడైన యేసు మాతో ఎవరా? మాతో నీకేమి పని? మమ్మును నశింప. మమ్మును ఎవరా? మమ్మును చూడు నా తరువాత. నువ్వెవడవో నాకు
ప్లూరల్ సింగులర్. నోట్ దిస్ పాయింట్. మొదటి భాగములో బహువచనాన్ని వాడాడు, రెండో లైన్లో ఏకవచనాన్ని వాడాడు. అర్థమైందా? మమ్ము ఎవరా? మమ్ము కాదు, అదే మీరు అట్ అనుకుంటారు నాకు తెలుసు. మమ్ము అంటే అర్థము, వినండి, మమ్ము అంటే అర్థం అక్కడ దెయ్యము ప్లస్ దెయ్యము పట్టిన వ్యక్తి. ఎందుకు అక్కడ దెయ్యాలు కాదంటే వెంటనే మళ్ళీ వాడాడు నాకు ఏమన్నారు అప్పుడు? రెండో లైన్లు ఏమన్నారా? మమ్ముడు అన్నారా? ఇప్పుడు నాకు తెలుసా మాకు తెలుసా? ఒకవేళ మొదటి దాంట్లో మమ్ము అన్నప్పుడు అన్ని దెయ్యాలైతే రెండో లైన్లు ఏమడాలా? మాకు తెలుసా అనాలా? నాకు అన్నాడంటే అర్థం ఏంటి? మమ్ము అన్న కాడ దెయ్యాలు కాదు, వ్యక్తి. వ్యక్తిని అంటే కలుపుకున్నాడు. నేను ఎవరికి పట్టాను? మమ్ము. వింటున్నారా? మమ్మును నసింప చేయవచ్చితివా. దేవుని బిడ్డలారా, ఏమండి అది వేరు కాంటెక్స్ట్. అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు కాంటెక్స్ట్ని బట్టే వాక్యం అర్థం చేసుకోవాలి. మీరు అన్నట్టు అక్కడ చాలా ఉన్నాయి, అది ఆ కాంటెక్స్ట్ సందర్భం. ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక వ్యక్తికి పట్టాడు. మమ్మును నశింపచేయవచ్చితే అంటే దెయ్యాలన్నీ అని అర్థం కాదు. ఇక్కడ మమ్ము అన్న దగ్గర ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. అంటే నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకున్నానంటే అపవిత్ర ఆత్మ ఎవరికి పడితే వాళ్ళు నరకానికి పోతారు. దేవుడు లేకుండా అపవిత్ర ఆత్మ అధికారం కింద జీవించి ఎవరైనా చనిపోతే వాళ్ళు నరకానికి పోతారు. ఎందుకంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఇక్కడ సాతాను వాడిన పదం లేక దెయ్యం వాడిన పదం మమ్మును నశింపచేయ వచ్చిదివా. ఎందుకు మన మీద అంత కక్ష వాడికి? అంటే మన మీద అంటే మనుషుల మీద. మనుషుల మీద ఎందుకు వాడికి అంత కక్ష? ఎందుకు మనుషుల మీద అంత ద్వేషం వాడికి? అంటే మనుషులను ఎందుకు అపవిత్రపరచాలి? మనుషులను ఎందుకు పాపం వాళ్ళ చేత పాపము చేయించాలి? ఎందుకు అంత పగ ద్వేషము అసూయ కలిగింది లూసిఫర్కి? దేవదూతలకు రక్షణ లేదు, పడిపోయిన దేవదూతలకు రక్షణ లేదు. మనుషులకు దేవుడు రక్షణాన్ని అవకాశాన్ని కల్పించాడు, అది ద్వేషం. మేమేమో పాపంలోనే పాపానికి ప్రతిఫలంగా నరకంలోని ఏడ్చి పొళ్ళు కొరిచి అక్కడ ఈ నిక్కుష్ట నీచమైన బ్రతుకు బ్రతకాలా? ఈ మనుషులేమో మారు మనసు పొంది రక్షింపబడి హాయిగా ఆనందంగా జీవించాలా? ఎట్లా ఒప్పుకోం మేము? వాళ్ళని మాయ మాటలు చెప్పి వాళ్ళకి మాయా విషయాలు బోధించి వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసి వాళ్ళ మనసును ఆకర్షించి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి పాడు చేస్తాం. కక్ష మనుషుల మీద వాడికి కక్ష. అందుకే కదండి భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ఇళ్లలో గొడవలు, బయట గొడవలు, అన్నదమ్ముల మీద గొడవలు, కుటుంబాల మీద గొడవలు, గ్రామాల మీద గొడవలు, రాష్ట్రాల మీద గొడవలు, దేశాల మీద గొడవలు. ఇవన్నీ ఎవరి ఎవరి క్రియేషన్ అంటే లూసిఫర్. వీడి పనే అది, డిస్టర్బ్. ఎక్కడ చూసినా అల్లరి, ఎక్కడ చూసినా అసమాధం, ఎక్కడ చూసినా గొడవలు కొట్లాట్లు, ఇదే వీడి పనే అది. ఓకే, జాగ్రత్తగా వింటున్నారు కదా? ఓకే, మనం పాయింట్ టూకి వచ్చాం. పాయింట్ టూలో పాయింట్ వన్ ఏం చెప్పాను అని అంటే మమ్మును నశింపచేయ వచ్చితివా. మమ్ము అని అంటే అక్కడ లూసిఫర్ అంటే దెయ్యము ఉన్నాడు, దెయ్యము పట్టిన వ్యక్తి ఉన్నాడు అని. కొంచెం జాగ్రత్తగా వినండి, ఎవరైనా సరే అపవిత్రత ఆత్మచేత దెయ్యము పట్టడము అని అంటే దెయ్యము స్వాధీనములో మనిషి ఉన్నాడు అని అర్థం. అర్థమైంది కదా? దెయ్యము స్వాధీనములో మనిషి ఉన్నాడు అని అర్థం. పూర్తిగా వాడు అదుపులో ఉంటాడు. వాడు అదుపులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాడు చెప్పినట్టే చేస్తారు. మనం వద్దన్నా కూడా వాళ్ళు వినరు. సినిమా చూడొద్దు అంటే వాడు చూస్తారు. సెల్ ఫోన్ ముట్టొద్దంటే ముడతారు. తొందరగా పండుకోమంటే అర్ధరాత్రి దాకా పండుకోరు. ఎందుకంటే దెయ్యం పట్టిన వాళ్ళే రాత్రులు మేల్కొనేది. నిజం అమ్మా, అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నాను. ఎవరికైతే దెయ్యం పడుతుందో వాళ్ళు రాత్రి నిద్ర పట్టదు వాళ్ళకి. ఇది కథ కాదమ్మా, నేను సీరియస్గా చెప్తున్నాను. మన మైండ్ని దెయ్యం స్వాధీనం చేసుకుంటుందో వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టదు, వాళ్ళు పగలు నిద్రపోతారు. ఎస్, రియల్. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న విషయమే చెప్తున్నాను. నేను సొంతగా మీకు కల్పించి ఏ ఒక్క మాట బోధించట్లేదు. అర్థమైందండి?
రైట్ అక్కడ చెప్తారు, క్లియర్గా చెప్తారు, బాగా నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టలేదు అని దెయ్యం పట్టి. ఇక్కడ మీరు గమనించండి, అపవిత్ర ఆత్మ ఎవరిని పడితే వాళ్ళు ఖచ్చితంగా నశిస్తారు, నరకానికి పోతారు. తర్వాత వీడు అన్నమాట, నువ్వెవడవో నాకు తెలుసు. ఎవడని తెలుసు? ఆగండ్రా, నువ్వెవడవో ఎవరిని, ఎవరంటున్నారు? దెయ్యం. ఎవరితో? యేసయ్యతో. ఏమని? నువ్వెవడవో. ఎవడు? మార్కు వార్త 5:7. ఎవరట యేసు? సర్వోన్నతుడైన. వాహ్, విన్నారా? ఏమండి, యేసు ఎవరో పిహెచ్డి చేసిన వాళ్ళకి అర్థం కాల. ఏమండి, యేసు ఎవరో ఈ భూలోక సంబంధమైన శాస్త్రవేత్తలకు అర్థం కాల కదండి, యేసు ఎవరో మహామేధావులకు అర్థం కాల. ఏమండి, దేవుడు అంటున్నాడు సర్వోన్నతుడైన దేవుని ఈక్వల్ గాడ్. నువ్వెవరివి? దేవుడు అయ్యా నువ్వు. నువ్వెక్కడ పుట్టావో తెలుసు. నువ్వెక్కడ పెరిగావో? ఎక్కడ పెరిగాడు? ఎక్కడ పెరిగాడు నాన్న? యేసయ్యా. ఆ మాట అన్నాడు వాడు, నజరయుడైన యేసు అనలేదా? ఆయన పెరిగింది తెలుసు వాడికి. ఏమండి, మమ్మను నశింపచేయ. గ్రహింపు పాయింట్ 2లో ఏం చూస్తున్నాం మనం? గ్రహింపు. మొదటి గ్రహింపు ఏంటి? మమ్మును, నన్ను, నేను బట్టిన వాణ్ణి నశింపచేయవచ్చితివి. 2, నువ్వెవడవో, నువ్వెవడవో నాకు తె. నువ్వెవడవు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. నువ్వెవడు? మరి మనం తెలీదా వాడికి? మనం కూడా తెలుసా? నిజంగా? అయ్యో, అపొస్తలుల కార్యం 16:16 చదవండి. మనం ఎవరు? అపొస్తలుల కార్యం 16:16 వచ్చిన చూడండి ఒకసారి దయచేసి. నాన్న 17 చదువురా. ఈ మనుషులు సర్వోన్నతుని ఎవరట? పాస్టర్ గారు ఎవరో తెలిసేవాడికి? అంతోని గారు, మనందరం తెలిసేవాడికి చెప్పండి. అమ్మ, మీరు అందరూ తెలుసా? మీరేం మాట్లాడేది, మీరెక్కడుండేది, ఎంతసేపు సినిమా చూసి అన్నీ తెలిసేవాడికి? నిజమా? ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆమెకి దెయ్యం పట్టింది. ఆ పక్కనే పాస్టర్ గారు ఉంటే పిలిపించారు. అమ్మ వినండి, పిలిపించారు, సెల్ ఫోన్ ఆఫ్ చేయండి, పిలిపించారు. పిలిపించిన తర్వాత పాస్టర్ గారిని చూడగానే దెయ్యం పోయింది. అంటే ఎవరైనా, ఒక పాస్టర్ గారే కదండి, ఎవరైనా ప్రేయర్ఫుల్ మ్యాన్, ప్రార్థనాపరుడైన వ్యక్తి దెయ్యం భయపడుతుంది. అమ్మ, వ్యక్తికి భయపడదు, ప్రార్థనకి భయపడుతుంది. నోట్ దిస్ పాయింట్. పురుషుడైనా స్త్రీ అయినా ప్రేయర్ఫుల్గా ఉంటే దెయ్యం భయపడతాడు, అందులో నో డౌట్. అంతే, దెయ్యం వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ పట్టింది దెయ్యము. మళ్ళీ ఆ పాస్టర్ గారిని పిలిపించారు. రాగానే దెయ్యము పక్కపక్క నవ్వింది. అంతకుముందు వచ్చినప్పుడు విలవిల ఆడించి పోయాడు దెయ్యము. రెండోసారి వచ్చినప్పుడు పక్కపక్క నవ్వాడు. నవ్వగానే, ఏయ్, నేనెవరనుకుంటున్నావు అన్నాడు. ఎవరా? పాస్టర్ గారు. నువ్వెవడవో నాకు తెలుసు, ఇప్పుడే ఒక స్త్రీ కొంపలో దూరం వచ్చినోడు అన్నది. అర్థమైందా మీకు? పాస్టర్ గారు ఎవరింటికి పోయింది, ఏ అమ్మాయితో పాపం చేసింది చెప్పేస్తుంది దెయ్యము. మీరు అనుకుంటున్నారా దెయ్యానికి ఏం తెలియదని? ఏమండి, దెయ్యానికి తెలియదు అనుకున్నారా మీరు? అమ్మ బాబు, మీ సంగతులు అన్నీ తెలుసు. అందుకే సోదరులు అన్నీ బయట పెట్టేది. సోదరులు సోదరి పోయినప్పుడు చెప్తారు కదమ్మా, ఇంటి గుట్టంతా బయటపడి సూది కోసం పోతే దబ్బనం అంతా చెప్పారంట. అట అది సామెతలే అండి. వాడికి అన్నీ తెలుసు. నీ గురించి తెలియదంటూ వాడికి ఏమి లేదు. గ్రహింపు గురించి మాట్లాడుకుంటున్నామండి మనం. గ్రహింపు అన్న దాని మీద మాట్లాడుకుంటున్నాం, అంతేనా? గ్రహింపు అన్న ఏంటి? మమ్మ నశింపజేయవచ్చితివి అంటే వాడికి తెలుసు. ఒకరోజు ఒకరోజు నిత్య నరకం ఉందని వాడికి తెలుసు. అలాగే ఈలోగా ఏం చేయాలి?
మనుషులను బట్టి పీడిస్తే వాళ్ళు కూడా ఒకరోజు ఏమైపోతారు? నశించిపోతారు. అది వాడికి అసంగత వాడికి తెలుసు. దైవం ఆధీనంలో ఉంటే మనుషులు కూడా నశిస్తారని వాడికి తెలుసు. రెండు, నువ్వెవడవో, నువ్వెవడవో, నువ్వు నజరేయుడైనా యేసు. వాడు గ్రహింపు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. మూడో పాయింట్కి వచ్చాం. మూడోదేంటి? మనుషులు ఎవరో కూడా వాడికి తెలుసు. అదే కదా సర్వోన్నతుని దేవుని దాసులు, దాసులు. మూడో పాయింట్ మీరు అపస్తులు 16:17 చదివారు కదా, దాసులు. మనము దాసులమో, మనము పిశాసులమో, మనం విశ్వాసులమో, అన్నీ వాడికి తెలుసు. మనం ఎక్కడ తప్పు చేశామో వాడికి తెలుసు, ఎక్కడ అబద్ధం ఆడామో వాడికి తెలుసు, ఎక్కడ మోసం చేశామో వాడికి తెలుసు. మన దగ్గర వీక్ పాయింట్ వాడు పట్టుకుంటాడండి. అందుకే దెయ్యం అంటే భయపడుతున్నాం ఈరోజు మనం. మీకు రహస్యం చెప్పనా? మీరు ఎప్పుడైతే పాపానికి చోటు ఎవరో, మీరు ఎప్పుడైతే ఫైర్ఫుల్గా ఉంటారో, మీరంటే వణికిపోతాడు ఎవరా? ఎస్, ఇది రియల్, వాస్తవం. దెయ్యము, బా పాస్టర్ గారికి దెయ్యాలు ఎలగొట్టే వరం ఉందనుకుంటారేమో. అందరికీ దేవుడిచ్చిన వరం ఏంటంటే, నువ్వు కానీ ప్రార్థనాపరురాలుగా ప్రార్థనాపరుడుగా ఉంటే నిన్ను చూసి గడగడ వణుకుతుంది, వణుకుతాడు ఎవరుడా? దెయ్యం. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇదే మీ ఇంట్లో సినిమాలు బాగా ఒక అర్ధరాత్రి 12 దాకా సినిమా చూసి 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 అప్పుడు ప్రభువా పగలంతా కాపాడావు నీకు వందనాలు, ఈ రాత్రి అంతా కాపాడు నీకు వందనాలు అని హాయిగా నిద్రపోతాను అనుకోండి, ఈ లోపల మెలకు వచ్చిందని. ఎందుకు కళ వచ్చింది? దెయ్యం దొక్కింది నిన్ను. ఎందుకు? సినిమాలో దెయ్యాలు లోనికి వచ్చేసాయి. ఇది కథ కాదు. అర్థమైంది ఇప్పుడు మీకు? వాడి పని అది, నీకు తెలుసు, నీ వీక్ పాయింట్ తెలుసు వాడికి. నేను ప్రార్థన చేసుకున్నాను, ఈరోజు బల్ల కూడా తీసుకున్నాను, ఇది ఎట్టొచ్చాడు, ఎట్టొచ్చాడు. నీ సంగతి బాగా తెలుసు వాడికి, నీ వీక్ పాయింట్స్ అన్నీ తెలుసు వాడికి, నీ బలహీనతలన్నీ తెలుసు వాడికి. జాగ్రత్త సుమా, గ్రహింపు అయిపోయింది. పాయింట్ టూ, పాయింట్ త్రీకి వస్తున్నాను ఇప్పుడు. చెప్పండి, దెయ్యాల క్రియలు, వాటి క్రియలు ఎలా ఉంటాయో చెప్తాను. క్రియలు ఎలా ఉంటాయి? మత్తయి సువార్త 12:43, మత్తయి సువార్త 12:43, వాటి క్రియలు ఎలా ఉంటాయి? అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత విశ్రాంతి వెదుకుచు తిరుగుచు, నీరు లేని చోట తిరుగుచు. మొదటి క్రియ చెప్పండి, తిరుగుచ్చు. వాడి పని ఏంటి? ఒకచోట కుదురుగా ఉండడు, ఒకచోట కుంపడు పెట్టడు. వాడి పనే తంటాలు మారోడు, కుదురుగా ఉండడు. క్రియ, వాడి క్రియలేంటి? తిరుగుతూ ఉంటాడు వాడు. ఇదే పని. మీకు తెలుసా, యెహోవా దేవునితో మన ఏబు విషయం మాట్లాడినప్పుడు ఇదే పదం వాడాడు వాడు కదా. గుర్తొచ్చిందా ఇప్పుడు మీకు? వాడి పని ఏంటి? తిరగడమే వాడి పని. అర్థమైందా? కొంతమందికి పని ఉండదు, బాట ఉండదు. ఇంటికి పోతారా, ఇంటికి పోతారా, ఇంట్లో అమ్మ అమ్మ విషయాలు చెప్తారు, ఇంట్లో అమ్మ వాళ్ళ గురించి చెప్తారు, విలువ అవి మోస్తారు, ఆ ఇంట్లో ఈ మోస్తారు. వాళ్ళు దెయ్యాలు పెట్టిన వాళ్ళు. మనుషులు కలవగానే రెండు మాటలు దేవుని గురించి మాట్లాడుకోరు, మరంట అని స్టార్ట్ చేస్తారు దెయ్యం పెట్టిన వాళ్ళు. ఇది కథ కాదు. ఇది ఇప్పుడు విన్నారు మీరు. ఏమని? వాడికి ఇదే పని, కుదురుగా ఉండదు కాలు. ఇంట్లో పెందలాడు ఇంటికి వద్దామే, భార్య బిడ్డలతో కాసేపు గడుపుదామే ఉండదు. తిరిగి 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 వస్తాడు ఇంటికి. వాడు తిరగలా, తిప్పాడు వాడు. ఎస్, ఈ వాస్తవం అండి ఇది. వాడి పనే తిరుగుడు, తిరిగిపోతాడు. కుదురుగా ఉండడు వాడు. సేనా దెయ్యం పట్టినాడు అన్న పదం గుర్తుందా మీకు? ఆ దెయ్యాలు అన్నమాట. ఏమన్నాడు? అయ్యో మా నువ్వే తరివేస్తుంది, ఎట్లా ఇప్పుడు ఆ పందులో కన్నా పంపి. అంటే మనుషుల్లో ఉంటాడు, దెయ్య జంతువులో ఉంటాడు. జంతువులో తిరుగుతాడు, మనుషుల్లో కూడా తిరుగుతాడు. ఇది కథ కాదండి, నిజంగా చెప్తున్నాను మీకు. ఇంకేం చేస్తాడు? తిరుగుతాడు. తిరుగుతూ తిరుగుతూ ఏం చేస్తా, అసలు ఎందుకు తిరుగుతాడు? దేనికి తిరుగుతాడు వీడు? ఉదాహరణకి ఉండండి, ఎన్ని గంటలకు లేయాలి మనిషి? 4-5 మధ్యలో లేసేయాల, ఇంచుమించు 4-5 కన్నా ఖచ్చితంగా. ఎందుకంటే సూర్యుడు ఉదయించ తలికే, చెప్పండి, ఉదయించక తలికే
లేయాలా, అస్తమించిన తర్వాత తిని పండుకోవాలా, అస్తమించే లోపలే తినేసేయాలా, అస్తమించిన తర్వాత 9, 9:30 లోపు పడకెక్కేయాలా. మన ఒరిజినల్ టైము నిద్ర టైము 10 to 4 లేదంటే 5 అంతే, 6-7 hours మధ్యలో నిద్ర సరిపోతుంది. మంచి నిద్ర, ఇంక మధ్యలో మెలకు రాదు, నాకు మధ్యలో రాదు మెలకువ, అర్థమైందా? వెలగొట్టిన కూడా రాదు. నిజమండి, 10కి పండుకుంటాను 4:30కి లేస్తాను. నేను ఎప్పుడు లేచింది మీకు అందరూ తెలుసు, ఎందుకు అంతే కరెక్ట్గా తెలుసు. భాష గారు ఎన్ని గంటలు లేస్తాను మీకు తెలిసిపోతుంది. ఇంకా ఆ తర్వాత పండుకోండి, నేను లేచేసి మీకు పంపించేసి నా దినకార్యం స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే వినండి, ఉదాహరణకి మీరు 10కి నిద్ర బాగాలేదనుకోండి, వడొస్తాడు. ఇది కథ కాదు, వడొస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? నువ్వు సెల్ఫోన్ పట్టుకుంటావు, దాని మీద నీకు మనసు పుట్టిస్తాడు. తీ, అర్థమైందా? ఇక అంతే, నిద్ర పట్టి 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 మెసేజ్లు పెట్టి మెసేజ్లు పెట్టి మెసేజ్లు పెట్టి అవి చూసి ఈ చూసి ఎప్పుడా రాత్రి 2 గంటలకు దెయ్యాల దెయ్యాలు తిరిగే టైం అది. అర్థమైంది ఇప్పుడు మీకు? తిరుగుతూ నేను తిప్పాడు కదా రాత్రి అంతా సెల్ ఫోన్లో. ఇప్పుడు పనేంటి? ఎక్కడ అవకాశం ఉంది? ఏ అమ్మాయి ఫోన్ పెట్టుకొని ఉంది? ఏ అబ్బాయి ఫోన్ పెట్టుకొని ఉన్నాడు? ఎవరు మెసేజ్ల కోసం ఎదురు చూస్తున్నారు? నేను ఉన్నానుగా వాడు మనసు అనుకుంటాడు. ఇప్పుడు అమ్మాయి ఒక మెసేజ్ పెడితే ఎంత బాగు, వీడు అడుగుతున్నాడు పెట్టడానిక, వీడు మనసు అనుకుంటాడు మెసేజ్ వస్తే ఎంత బాగుంది, ఇప్పుడు ఒక్కసారి మెసేజ్ పెడితే ఎంత బాగున్ను, వాళ్ళు మనసు అనుకుంటారు. మనసులో సంగతి కూడా తెచ్చిపోయింది వీడికి, ఎవరికా? అప్పుడు వెంటనే పెడతారు, పెట్టుకుని అమ్మయ్యా. అప్పుడు వీడు అప్పుడే మనసు అనుకుంటాడు, ఏసయ్యా ఒక్కసారి మెసేజ్ వస్తే బాగుంది. అప్పుడు వెంటనే ఏసయ్యా నా ప్రార్థన ఆలకించావు, మళ్ళీ ఏసయ్య ఇక్కడికి పోయాడు, చేసిందేమో పాప పనులు, మళ్ళీ మళ్ళీ ఎవరిని గుర్తు చేసుకున్నాడు? థ్యాంక్స్ ఏసయ్యా, రేపు చర్చికి వస్తా ఖచ్చితంగా ఏసయ్యా. ఆ మాట అంటారండి వీళ్ళు, వీళ్ళకి ఇదే పని. చూసారా, స్థిరముగా ఉండరు వీళ్ళు, మైండ్ స్థిరంగా ఉండదు వీళ్ళకి, డిస్టర్బెన్స్ నెమ్మది ఉండదు. అర్థమైందా? ఏం భార్య ఏం భర్త, ఇంకొక చేసుకుంటే బాగున్ను, తీరా చేసుకున్నాక ఆ మొదట ఆమె బాగుంది. కారణం దెయ్యం పట్టిన వాళ్ళు, ఇదే పని వీళ్ళకి. ఒక ఆయన ఇట్టే అన్నాడట, ఏమని, నా పక్కటి ముఖ మంచిది కాదు, పక్కెట్టి పక్కటి ముఖ సూపర్ అన్నాడంట. అరే నీకెవరు చెప్పారంట? దేవుడే చెప్పాడంట. ఒరే బైబిల్ అలా చెప్పట్లేదు, దేవుడు చెప్తే నేనేం చేయమంటావు అని పోయి చేసుకున్నాడంట. పక్కింటి పక్కటెముకని, పక్కింటి పక్కింటి పక్కటెముకంటే ఇంకొక స్త్రీ అని అర్థం. చేసుకున్నాడు, చేసుకున్నాక వచ్చి 2 కాళ్ళు పట్టుకున్నాడంట పాస్టర్ గారిని. మొదట ఆమె సూపర్ అని, దెయ్యం పట్టినోడికి ఇంకేం పని ఉంది? స్థిరత్వం ఉండదు వీళ్ళకి, నిలబడరు. కష్టమైనా శ్రమ అయినా బాధ అయినా పెళ్ళి అయింది అంతే, చివరి దాకా ఒకే భార్య ఒకే భర్త నిలబడిపోవాలా, అది దేవుని ఆత్మ. ఇంకా నల్లగా ఉంది, నల్లగా ఉంది, ఎరుపుగా ఉంది, తెల్లగా ఉంది, పళ్ళు అట్టున్నాయి, జుట్టు ఊడిపోయింది, బట్టన్ ఎత్తు వచ్చింది, నీకు ఇప్పుడు గుర్తొచ్చాయి అన్న, పెళ్ళికి ముందు గుర్తు తెచ్చుకో నీ ఇష్టం. 6 ముళ్ళ జడ రింగులు నెత్తి దొండపళ్ళు పెదవులు కందిరీకి నడుము ఆయన చూసుకో, బైబిలే చెప్తుంది. ఓకే నీ ఇష్టం, పెళ్ళికి ముందు, పెళ్ళి అయిన తర్వాత ఎక్స్ట్రా చేయకూడదు ఇక, చేసేవాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు దెయ్యం పడితేనే చేస్తారు ఈ పనులు, బైబిల్ చెప్తుంది అంత క్లారిటీగా. స్థిరత్వం లేదు వాడికి. మీరు ఆలోచించండి, అలా సంకెళ్ళు తెంపుకొని పోతున్నాడంటే వాడు ఎందుకు వెళ్తున్నాడు? వాడు ఇంట్లో ఉండమనే కదా సంకెళ్ళు కట్టింది, ఉంటున్నాడు ఇంట్లో, కాలు నిలుస్తుందా వాడికి? ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు కొట్టుకుంటారు, మరి ఏం పండురా నీకంటే ఉండవు, నేను పోయేదే అంతే. అదేమనంటే ఇంట్లో వెళ్ళిపోతా, ఇంట్లో చెల్లిపోతా నేను, బెదిరించడం అదేమనంటే నేను చచ్చిపోతా. దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేసేది? ఏమండి ఎక్కడ దాకా వచ్చాం? క్రియలు, మొదటి క్రియ ఏంటి? తిరుగుతూ ఉంటారు మొదటి క్రియ. రెండో క్రియ ఏంటి? స్థిరంగా ఉండనివ్వరు వాళ్ళని. ఈ దెయ్యం చేసే పని ఏంటి? స్థిరంగా ఉండనివ్వరు, ఎప్పుడు డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్, మైండ్ అంతా డిస్టర్బ్, మనసంతా డిస్టర్బ్, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. వీడి క్రియలు
వీడి క్రియలు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వీడెవరు. మూడవది వీడు ఏం చేస్తాడు? అపసల కార్యం పదారు పదారు సోదే. మూడో క్రియ ఏంటమ్మా? సోదే. పోతున్నారు ఎప్పుడన్నా? నా చేయి చూడండి ఒకసారి, నా గురించి చెప్పండి. అంటే దెయ్యం చేతులు చేయి మీరు పెట్టినట్టు, దెయ్యానికి మీరు చేయి ఇచ్చినట్లు లెక్క. సోది ఎవరు చెప్తారు చెప్పండి? దెయ్యం చెప్తాడు. ఇప్పుడు విన్నారు కదా ఆ పాయింట్ టూలో ఎలా చెప్పగలుగుతున్నాడు వాడు. పాయింట్ టూ గ్రహింపును బట్టి ఏం చూస్తాడు? నీ గురించి అంతా నీ గుట్ట అంతా చెప్పేస్తాడు వాడు. ఎక్కడ చచ్చిపోయింది చెప్తాడు. పాపం ఈరోజు ఉదయాన్నే మా అమ్మ వాడే మెడిసిన్ వల్ల ఏమో మైండ్ పని చేయక వెళ్ళిపోయింది. మా అమ్మ ఉదయాన్నే మా అక్క మా బాబు వచ్చి నన్ను అడిగాడు, మీ అమ్మ వచ్చిందంటే రాలేదని గబగబ బండి వేసుకుని భయంతో అట్టా తిరిగా ఎక్కడ కనపడాల. మా బావ కోటి అందరం తిరిగాం. సరే ఇంకేం అర్థం కాక నేరుగా ఇంటికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రభు అన్న ఎక్కడ పోదు నేరుగా వస్తుంది నువ్వేం కంగారు పడపాకు అన్నాడు దేవుడు. సరే ఇంక నేను ఎతకడం మానేసి గమ్ముకున్నా, రిలాక్స్ అయ్యి ఉన్నా, వీళ్ళెవరికి చెప్పలా, దేవుడు చెప్పాడు కదా హ్యాపీ అనుకున్నా. అరగంట తర్వాత నేరుగా ఇంటికి పోయింది. అర్థమవుతుందా మీకు ఏం చెప్తున్నాను? మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. చూసారు? లేదు లేదు ఆమె ఇదే తప్పిపోయింది, ఒకసారి చూద్దాడని పోదాం. ఎక్కడ ఉంటుందో చెప్తారుగా. మీకు మీరే దేవుని సన్నిధిలో దేవుని స్వరం విని అనుభవం రావాలి. మీకు మాట్లాడితే మా ఇంటి గురించి ఒకసారి చెప్పండి, ఎక్కడో ఏమన్నా తప్పింది ఏమో వాస్తు, ఏదో సీడు పెట్టినట్టుంది మా ఇంటికి, మధ్య సరిగ్గా లేదు, వచ్చిన డబ్బులన్నీ పోతున్నాయి. ఎవరి చేతులు పెట్టినట్టు మనం తీసుకెళ్ళి దెయ్యాల చేతులు పెట్టడం ఏంటండి? అసలు దెయ్యం దగ్గర పోవద్దని బైబుల్ చెప్తుంది. సోది చెప్పే వాళ్ళని నరికేయమనుంది బైబుల్లో. తెలుసా మీకు? చదివారా? సోది చెప్పించుకోకూడదు మనం. సోది చెప్పించుకోకూడదు, భయంకర పాపం అది. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, నిన్ను మోసం చేస్తారు. సోది రే సోది చెప్పకరా అంటే ఏంటి అర్థమా? నిజాలు లేవని. సోది చెప్పించుకోకూడదు మనం, వాస్తులు చూపించుకోకూడదు, రావు కాలం పోయే కాలాలు చూడకూడదు. మనకు ఒక్కటే దేవుడిచ్చిన ఆయుధం చెప్పండి, ప్రార్థన. ఇల్లు కడుతున్నావా? ప్రార్థన. గృహప్రవేశం చేస్తున్నావా? ప్రార్థన. ఉద్యోగం వచ్చిందా? ప్రార్థన. ఏదన్నా చేయి, ప్రార్థన. వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. రెండో దానికి పోకూడదు మనం, నమ్మకూడదు. అబద్ధాలను ఎట్టో నమ్ముతామండి. వాడు అబద్ధములకు తండ్రి. ఎట్ట నమ్ముతామండి వాడిని, ఎట్ట పోతామండి మనము సోది చెప్పించుకోవడానికి. వాళ్ళు ఇంటికి వస్తే ఎట్ట మీరు కూర్చోబెట్టుకొని రహస్యంగా సోది చెప్పించుకుంటారండి. కొందరు జాతకాలు, కొందరు పేర్లు. నా పేరు మీద ఏముందో చూడు, ఏ నక్షత్రంలో పుట్టాను. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉందా? వాడి క్రియలు అర్థమైందా? ఏం చెప్పాను వాడి క్రియలు? మొదటి క్రియ తిరుగుతూ ఉంటాడు. రెండు తిరుగుతూ దూరుతాడు. ఎవరిలోక? దూరిన వాళ్ళల్లో. వాళ్ళు స్థిరంగా ఉండరు, స్థిరంగా ఉండరు వాళ్ళు. గమనించారా? భార్యాభర్తలు గొడవ వచ్చింది అనుకో, నేను ఉండను, చచ్చినా ఉండను, వెళ్ళిపోతాను. మరి మరి గంటకలో వచ్చేస్తారు. ఏమైంది వీళ్ళకి? దేం పట్టిన వాళ్ళు. ఓకే, ఎన్నైనమ్మా? ఫోర్త్ వన్. నాలుగో విషయానికి వద్దాం. దెయ్యాలు ఎవరికి పడతాయి? దెయ్యాలు ఎవరికి పడతాయి? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వచనం. చాలమ్మా, దెయ్యాలు ఎవరు పడతాయి చెప్పండి ఇప్పుడు. ఎస్ చెప్పేది సార్. ఎవరు చెప్పారు ఇక్కడ? ఎవరో చెప్పినట్టున్నారు పిల్లలు. ఎవరు చెప్పారు? నానా బలులు అర్పించేవారు, అర్పణలు అర్పించేవారికి దయ్యాలు పడతాయి. అర్థమైందా?
దెయ్యమైనా దేవుడైనా మనిషి అనుమతి లేకుండా రారండి. గుర్తుపెట్టుకోండి పదం. బలులు అర్పించే వారికి దెయ్యాలు పడతాయి. ఆ మాట ఉంది కదా, నానా చదివారు కదా, ఆ మాట ఉందా, ఏమనుందరా? అదిగో ఎంత క్లారిటీగా ఉంచుండు వాక్యం. రెండోది దెయ్యం ఎవరికి పడదు ఒకటి తెలుసుకున్నాం. రెండోది ఎక్కడుంది? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. చాలండి, లండ్రలైన్ చేసుకోండి. దుర్నీతి యందు అభిలాష కలిగిన వారికి దెయ్యాలు పడతాయి. నన్ను అర్థమైందా? సినిమా పిచ్చున్నోళ్ళు, సీరియల్ పిచ్చున్నోళ్ళు, పిచ్చి ఒకటి ఏం చెప్పాను, జీవము లేని వాటికి బలి అర్పిస్తే దెయ్యాలు పడతాయి. రెండు, దుర్నీతి యందు అభిలాష. దుర్నీతి అంటే ఏ రకమైన త్రాగుడు, చెడ్డ పనులు ఏదైనా. అర్థం? ఇప్పుడు ఉదాహరణకి ఈరోజే టేస్ట్ చేశాను అనుకుందాం, ఏంటది? ఏంటి నాన్న టేస్ట్ చేసేది? మందు, వైను, కళ్ళు, ఏదో ఒకటిలే. అలా ఊరికే చూద్దాం ఎట్టుంటుందని అంతే ఎంటర్ అయిపోయాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ తగు అంటాడు. ఇక అంతే అర్థమైంది ఇప్పుడు మీకు పాయింట్. ఏదైనా సినిమా కూడా అంతే, సీరియల్ అంతే. ఒకసారి చూసామనుకో మళ్ళీ చూడు 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 చూడు, నిద్రలో కూడా చూడు అంతే. ఇక ఏ పని వాడికి ఇంకా రెండో పనే లేదు. వాడి ఇందాక మీ ఫస్ట్లోనే చెప్పేసిన పాయింట్ ఏమని, మమ్మను నసింప మనం ఆశ్రమైపోవాలంతే. మనం సుఖంగా ఉండడం వాడికి ఇష్టము లేదు, మనం దేవుని దగ్గర ఉండడం వాడికి ఇష్టము లేదు, మనం హాయిగా ఉండడం వాడికి ఇష్టము లేదు, మనం పరలోకానికి వెళ్ళడం వాడికి ఇష్టము లేదు, మనం దేవునితో ఆనందించడం వాడికి ఇష్టము లేదు. ఏమి మేము ఒకసారి ఎయిడ్స్ వ్యాధి పట్టినాడు, అందరూ ఈడు ఎయిడ్స్ పెట్టి ఇక వ్యాధి వచ్చింది చి ఇక మంచిగా చి అంటే వాడికి ఇంకా ఎక్కడ లేని ఇదే కలిగి, ఛా ఇంతమంది నన్ను ఇలా అంటున్నారని చెప్పి ఈయన ఎవరైతే ద్వేషిస్తున్నారో ఈడు ఏం చేశాడు, ఇలా గుచ్చేసుకొని వెంటనే వాడు గుచ్చేశాడు. అప్పుడు వాడు అడిగారు, ఎందుకు ఇలా చేసావంటే నేనేమి ఇంత కుమిలి కుమిలి బాధపడాలా, వాడు ఎందుకు అంత హ్యాపీగా ఉండాలా? మీకు అర్థమైంది పాయింట్? ఏం పట్టింది వాడికే అది విషయం. అందుకని ఎవరికైనా ఎవరైనా మీరు ద్వేషించొద్దు, బైబిల్ అందుకే మీరు ద్వేషించొద్దు, ప్రేమించండి. ముఖ్యంగా దైవ సంతానం గుర్తుపెట్టుకోవాలి విషయం. అర్థమైందండి? ఎక్కడ దాకా వచ్చాం నాన్న? నాన్న ఏ రకమైన పాపాన్ని మీరు ప్రేమించినా గుర్తుపెట్టుకోండి, దయ్యం పడుతుంది వాళ్ళకి. మళ్ళీ మూడో పాయింట్ కోసం, ఎందుకు పడతాయి దయ్యాలు? దయ్యాలు ఎవరికి పడతాయి చెప్పాను రా, రెండు పాయింట్లు చెప్పాను. బలులు అర్పించే వాళ్ళకి, పాపాన్ని ప్రేమించే వాళ్ళకి దయ్యాలు పడతాయి. ఎందుకు పడతాయి? ఎక్కడుంది? మత్తయి సువార్త 12:44. ఎందుకు పడతాయి? చెప్పేశావా? విశ్రాంతి కోసం. చాలేరా చెప్పండి, దయ్యాలు ఎందుకు పడతాయిరా? విశ్రాంతి మనిషిగా దయ్యాలకు అవసరమా? దయ్యాలకు విశ్రాంతి కావాలంట. వినండి ఎంత విచిత్రంగా ఉందో. ఏమండి వింటున్నారు అందరూ? విశ్రాంతి ఎవరికంట? దెయ్యాలకు విశ్రాంతి అంట. ఇదేంటి విచిత్రంగా ఉంది. ఒక తాగుబోతాడు అనుకుందాం, వాడు తాగుతుంటే వాడికి విశ్రాంతి, వాడు తాగుడు ఆపేస్తే వాడికి విశ్రాంతి ఉండదు. అర్థమైంది పాయింట్? ఇప్పుడు మీకు, నువ్వు ఏ రకమైన పాపం మాన్తావో వాడికి విశ్రాంతి ఉండదు. నువ్వు పాపం చేస్తా ఉంటే వాడికి ఏంటి? ఎంత విచిత్రంగా ఉంది, ఎంత హాయిగో వాడికి. వీడు తూగి కింద పడి పైన పడి ఇక్కడ దెబ్బలు అక్కడ దెబ్బలు, ఈడి కొంప కొల్లోరైపోతే వాడికి హాయిగా ఇసనకరతో ఇసిరినట్టు. ఎవరికా? ఈడు ఇసురుతాడు అనమాట వాడికి. ఈడు పాపం చేసి వాడికి ఇసనకరతో ఇసురుతున్నాడు. ఎవరికి? దెయ్యాలి. ఎంత విచిత్రమైన విషయాలు రాశాడండి దేవుడు మన కోసం. ఈ సీక్రెట్స్ అన్ని మనం తెలుసుకుంటే ఫుట్బాల్ ఆడొచ్చోండి. ఈ మెసేజ్ సిద్ధపడేటప్పుడు ఎంత డిస్టర్బ్ అయ్యాను తెలుసా? ఎందుకు? నా గురించి చెప్తావు రేపు చర్చిలని. అమ్మ నిజం, నా గురించి చెప్తావు రేపు చర్చిలను.
రియల్ అండి, వాస్తవం చెప్తున్నాను మీకు. ఎక్కడ దాకా వచ్చాం? దెయ్యాలు ఎందుకు పడతాయి నాన్న? దెయ్యాలకు విశ్రాంతి అంటారా? జాగ్రత్త మరి. నీకు విశ్రాంతి ఇస్తానని యేసయ్య చెప్తే ఇవ్వమంటున్నాయి, నువ్వు నాకు విశ్రాంతి అని చెప్తున్నాయి. మనుషుల దగ్గరకు వచ్చి నాకు విశ్రాంతి లేదు, నాకు విశ్రాంతి, నాకు విశ్రాంతి, నీ యొక్క విశ్రాంతి. నువ్వు పాపం చేస్తుంటే వాడికి ఏమొస్తాయట? విశ్రాంతి. ఓకే, ఫైనల్ ఫిఫ్త్ వన్. దెయ్యాలు ఎవరికి బట్టు? దెయ్యాలు ఎవరికి పట్టవు? పాయింట్ వన్, ఎవరికి పట్టవు? కొలసి 1:13, కొలసి పత్రిక 1:13. చాలరా, చూసారా? అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల పొందిన వారికి దెయ్యాలు పట్టవు. అర్థమైంది నాన్న మీకు? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి మధ్యలో, ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలా క్లారిటీ సబ్జెక్ట్ ఇది, వినండి. మనం అందరం ఒకప్పుడు ఎవరి అధికారం కింద ఉన్నాం? సైతాన్ అధికారం కింద ఉన్నాం. యేసు ప్రభువును నమ్మగానే మనకేం పోయింది? మన మీద వాడికి అధికారము పోయింది అని ఈరోజు ఆ అంశం అదే. దెయ్యాలపై, దెయ్యాలపై ఏంటి అధికారం? గెట్ అవుట్ అన్నాడని తెలిపోయింది అపవిత్రాత్మ ఎవరిలో నుంచి? మీరు చూశారు కదా నాన్న బైబిల్లో చాలా చోట్ల వెళ్ళిపోయాడు లేడు, విలవిలా వెళ్ళిపోయాడు. అంటే దెయ్యాల మీద ఏముంది ఆయనకి అధికారం? ఇప్పుడు మన అధికారం ఎవరు? ఎస్, ఎవరి అధికారం కిందకి వచ్చాం? ఒకప్పుడు మన అధికారం ఎవరు? కాబట్టి యేసు ప్రభు నమ్మి ఆయన రక్తములో కడగబడిన ఏ వ్యక్తికి దెయ్యము పట్టడు. చెప్పల కొట్టినట్టు చూస్తారేంటి, దెయ్యం పట్టడు, కానీ దెయ్యపు చేష్టాలు చేస్తారు. అంటే లోన్ నుండి కాదు, బయట. యేసు ప్రభు రక్తములో కడగబడిన వారికి దెయ్యము లోనికి రాడు, కానీ బయట నుండి. ఎవరు బైబిల్లో చెప్పండి, చెప్పండి త్వరగా. బైబిల్ ఎవరో? సౌలు. పట్టిందా? లోన్ నుంచా బయట నుంచా? బయట నుంచి. లోన్ నుంచి లేదు. ఏమండి, ఒకటే చెప్తున్నా, చాలా క్లారిటీ సబ్జెక్ట్ ఇది. దేవుని రక్త ప్రోక్షణ కిందికి వస్తే అధికారం మారింది. ఇప్పుడు మన అధికారం ఎవరు? ఎస్, యేసయ్య రక్తములో కడగబడిన వెంటనే ఒక అద్భుతం జరుగుద్ది మనలో. ఏంటి అద్భుతం? ఎక్కడుంది? ఏపీసీ 4:30, ఏపీసీ పత్రిక 4:30. ఏంటి అద్భుతం? చదవండి. అండర్లైన్ చేసుకోండి. విమోచన దినం వరకు, ఏ రోజు వరకు అంటే పరిశుద్ధాత్మలో నివాసం, అంటే పరిశుద్ధాత్మ దేవుడు రక్షింపబడిన రోజే వచ్చేసాడు. ఎక్కడికి? లోనికి. ఇక ఆయన మనలో నుంచి బయటికి? చెప్పండి. సినిమా చూస్తే అమ్మ వింటున్నారా? సినిమా చూస్తే, అబద్ధాలు ఆడితే, పేకాట ఆడితే, స్మోక్ చేస్తే, మందు తాగితే పోతాడా ఉంటాడు? మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు రక్షింపబడిన వాడికి దెయ్యము లోనకి రాడు, అంతే. దట్స్ ఆల్, రాడికి అంతే. కానీ బయట నుండి డిస్టర్బ్ చేస్తాడు. కొన్ని చర్చిలు ఇదే పని, ఆదివారం ఆరాధన మొగ్గానే ముగిగానే ఇక ఏట ఎవరితో? చర్చిలో దెయ్యాలు ఉండవు ఏంటండి అంటే కొంతమంది పాస్టర్ పిలుస్తారేమో. యేసు రక్తంలో కడగబడిన వాడికి ఏం పట్టదు? పట్టదండి. రెండో పాయింట్ అండి, ఎందుకు పట్టదంటే వారి హృదయములో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు. వాహ్, ఎంత వండర్ఫుల్ వాడండి, ఎంత అద్భుతమైన విషయం. అందుకే చూడండి ఎంత ఎంత చక్కగా ఉంది ఆ పదం, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి. అంటే అర్థం ఏంటి? తప్పు చేస్తామా? చెప్పాలి. రక్షింపబడినాడు తప్పు చేస్తాడా చేయడా? చేస్తాడండి. చేసినప్పుడు ఆత్మకేం కలుగుతుంది? అప్పుడు ఆ విషయం తెలుస్తుందా నాకు?
నేను భార్యను కొట్టానని, భర్తను తిట్టానని, అబద్ధం ఆడానని అర్థమవుతుందా నాకు? అర్థమైనప్పుడు ఏం కలుగుతుంది? పశ్చాత్తాప, అయ్యో దేవా. ఆ రిపెంటెన్స్ ఎవరికి ఉంటుందో వారు లోన పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన రిపెంటెన్స్ అది. కాబట్టి దెయ్యము లోనకి రాడు, వచ్చే సమస్య లేదు. ఇంత క్లారిటీగా వాక్యం చెప్తుంటే నీ దెయ్యం పట్టింది అనొచ్చా మనం? ఇంకా రక్షింపబడిన వాళ్ళు తనకూడదు ఈ పదం. రక్షింపబడిన వాళ్ళు దెయ్యాలు పట్టవమ్మ, అంటే దెయ్యాలు బయట నుంచి డిస్టర్బ్ చేస్తాయి. ఓకే, లాస్ట్ పాయింట్ చెప్పుకుందాం నానా. లాస్ట్ ఏంటి, ఏం చెప్పాలి? రోమా 8:37 మూడో పాయింట్, ఐదో పాయింట్లో మూడో పాయింట్ చూసారా? చూసారా? ఒకటి, అంధకార అధికారము నుండి విడుదల పొందాం కాబట్టి దెయ్యం పట్టాడు. రెండు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాము కాబట్టి దెయ్యము పట్టాడు. మూడు, దేవుని ప్రేమను పొందాము కాబట్టి దెయ్యము పట్టాడు. ఏంటో చూడండి, చదవండి వరుసగా. ఏంటంట చూద్దాం, ఆ లిస్ట్ చదవండి ఒకసారి. మరణమైనను, జీవమైనను, దేవదూత. దేవదూతలు అంటే ఎవరా? గుడ్ ఆన్సర్. పడదోయబడిన వాళ్ళు దేవదూతలైనను ప్రధాను. అంటే దేవదూతల పని ఏంటి? ఈ పడిపోయిన దూతల పని ఏంటి? దేవునికి నన్ను ఏం చేయాలా? దూరం చేయాలా. ఎలా దూరం చేయాలా? ఎవరిలో దూరాలా? ఎలా దూరి ఏం చేయాలా? పాస్టర్ గారిని ఎట్లా డిస్టర్బ్ చేయాలా? పాస్టర్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలా? పిల్లల్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి? ఇదే పని వీడికి. దేవుడు లేఖనం చెప్తుంది, దేవదూతలైనను, జీవమైనను, మరణమైనను, ఉన్నవైనను, రాబోవైనను, ప్రధానులైనను, ఎత్తైనను సృష్టింపబడినది మరి ఏదై దేవుని ప్రేమ నుండి. ఏమి వాగ్దానం అండి! ఎంత నిశ్చిత ధైర్యము ఈరోజు ప్రభు మనకిచ్చాడండి. నిజంగా ప్రైజ్ ద లార్డ్. వరుసగా చెప్పండి నాన్న, దెయ్యాలు ఎలా ఉంటాయి? అందంగా ఉంటాయి, వ్యక్తిత్వం కలిగి ఉంటాయి, ఏమ్మా? ఆత్మ కలిగి ఉంటాయి. అయిపోయింది. రెండు, దెయ్యాల గ్రహింపేంటి? నశిస్తాయని తెలుసు. రెండు, దేవుడు ఎవరో తెలుసు. మూడు, నానా మనుషుల్లో చేరి సోది చెప్పడం కూడా వాటికి తెలుసు. అర్థమైందా? వాడి పని ఏంటి అని అంటే అదే పని. క్రియల్లో కదా సోది, క్రియలో సోది. దీంట్లో మూడు ఏం చెప్పాను? మమ్మును నశింపజేయవచ్చు. రెండోది, నువ్వెవడవో. మూడోది ఏం చెప్పాను? దాసులని ఉంది కదా అక్కడ. అంటే మన దేవుడి గురించి తెలుసు, మనుషుల గురించి గ్రహింపు వాడికి ఉంది. అయిపోయింది, గుడ్. మూడు, థర్డ్ పాయింట్ అమ్మా, క్రియలు. మొదటి క్రియ ఏంటి? తిరుగుతాడు. రెండో క్రియడు స్థిరత్వం లేకుండా చేస్తాడు. మూడో క్రియ సోది చెప్తాడు. ఓకే, గుడ్ ఆన్సర్. ఫోర్త్ వన్, దెయ్యాలు ఎవరికి పడతాయి? బలర్పించే వాళ్ళకి పడతాయి. రెండు, దుర్నీతి ఎందు అభిలాష కలిగిన వాళ్ళకి పడతాయి. మూడు, ఎందుకు పడతాయి అంటే విశ్రాంతి కొరకు పడతాయి. అయిపోయింది, దెయ్యాలు ఎవరికి పట్టవు. ఏనా దెయ్యాలు ఎవరికి పట్టవు? సాతాను అధికారము నుండి విడుదల పొందిన వాళ్ళకి పట్టవు. రెండు, పరిశుద్ధాత్మ చేత ముద్రింపడిన వాళ్ళకి పట్టవు. మూడవది, దేవుని ప్రేమను పొందిన వాళ్ళకి దెయ్యాలు పట్టవు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని బలలో చేయేస్తున్న వాళ్ళకి ఎవరికి పట్టవు. బలలో చేయి వేయిన వాళ్ళకి పడతాయి మళ్ళీ. ఎందుకని చెప్పాలి? ఎస్ సార్ నో క్వశ్చన్ మార్క్. ఎందుకు పడతాయి వాళ్ళకి? వాళ్ళు ఒప్పుకోలే యేసు ప్రభుని. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత బాప్తీసం లేట్ చేయరు, బలం లేట్ చేయరు. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత బాప్తీసం లేట్ చేస్తున్నారంటే, బలం లేట్ చేస్తున్నారంటే వారు 100% అంగీకరించలేదు అని అర్థం. మానసికంగా అంగీకరించారు కానీ హృదయములో యేసు ప్రభుకి స్వాగతం పలకలేదు. కాబట్టి వాళ్ళకి పడతాయి దయ్యాలు. అందుకని నేను ఎప్పుడైనా మీకు ఒక సలహా ఇస్తున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచారనుకోండి ఎక్కడికన్నా, మీ
అదే అంజులు ఉంటారు కదా, భోజనానికి వెళ్ళారనుకోండి, వెళ్ళగానే ఆడు కూర్చుంటారు అనుకోండి, ముందర పెట్టగానే అమ్మా ఇది దెయ్యాలకు సంబంధించింది అని తినవాకండి. వెంటనే ఏం చేస్తారా? ప్రార్థన చేసుకోండి. ప్రార్థనతోనే పటాపంచలైపోద్ది అంతే. నాకంత విశ్వాసం లేదు పాస్టర్ గారు, దయచేసి వెళ్ళబాకండి. అదొకటి. ఇంకొకటి చెప్తున్నాను జాగ్రత్తగా నేను, ఇది మీకు అవసరం నిత్య జీవితంలో, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు మీరు. ఎవరన్నా గబక్కన ఏదో పెడతారు మీకు, పెట్టగానే ఓ అమ్మా ఓ నైనా వచ్చేసింది అని తీసుకోబాకండి. అది తీసుకోబాకండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి, లేదా ఇంకొకరు పెట్టండి, పక్కన వాళ్ళకి ఎవరికన్నా పెట్టండి. ఇంకొక విషయం చెప్తున్నా, మీరు ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళారా? పెద్ద పెద్ద హోటల్కి ఎప్పుడన్నా కొబ్బరి చెట్ని తిన్నారా? అది ఎక్కడదో తెలుసా మీకు? ఏమండి, కనీసం ఆ థాట్ కూడా రాకుండా. సో నీ మైండ్ సెటప్ నువ్వు ట్యూన్ చేసుకోవాలి. నీకు అంత నమ్మకం, అందుకే విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. నీకు అంత నమ్మకం లేనప్పుడు వదిలేయండి, అంతే. డిస్టర్బ్ అవ్వబాకండి. ఇందాకే చెప్పాను దెయ్యాలు ఎలా పడతాయో, ఇలా కూడా పడతాయి దెయ్యాలు. పట్టే రకం రెండు చెప్పాను కదా, ఒకటి లోన ఇంకొకట బయట. ఓకే గుడ్, చాలా విషయాలు నేర్చుకున్నారు. ఈ సబ్జెక్టు ఒకవేళ మీకు కావాలంటే రికార్డ్ చేశాను, మీకు పంపిస్తాను. ఓకేనా? అందరం లేచిన పడదాం, ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి, నేటి పాఠము కొరకై నీకు మహిమ కలుగునుగాక. ఈ దినమున సుస్పష్టంగా దెయ్యాలపై యేసు ప్రభు అధికారం అన్న అంశం మీద 5 అజ్ఞానులైన మాకు, తెలివిలేని మాకు మీ తెలివిని మీ జ్ఞానాన్ని బోధించినందుకు మీకు స్తుతి కలుగునుగాక. లూసిఫర్ ఎంత తెలివిగా ప్రవర్తిస్తాడో, ఎలా డిస్టర్బ్ చేస్తాడో, మనుషుల మీద ఎలా దాడి చేస్తాడో, మనుషుల్ని ఎలా ఆకర్షిస్తాడో, మనుషుల్ని ఎలా పడదోస్తాడో, మనుషుల్ని ఎలా పాపంలో నెట్టేస్తాడో, ఇవి అంత క్లారిటీగా వివరించావు. దీనంతటికి కారణము ఏంటో వివరించావు కాబట్టి మేము ఒక్కటే నాయన సంఘ సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు, అపస్తుల బోధయందు ఎడతెగక ఉంటే దుష్టుణ్ణి ఫుట్బాల్ ఆడొచ్చు అని చెప్పారు. అపవాదిని ఎదురించుడి, దేవునికి లోబడుడి, దేవునికి లోబడి అపవాదిని ఎదురించినప్పుడు వాడు మీ యద్ద నుండి పారిపోవునని చెప్పారు. ఆ లేఖనాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మేము నిన్ను స్తుతిస్తున్నాం. కాబట్టి బిడ్డలు, ఇంకా ఎవరు మారు మనసు పొందలేదో, బాప్తీసం తీసుకోలేదో, వారికి త్వరగా మారు మనసు బాప్తీసం యొక్క అనుభవంలోనికి తీసుకురండి. ఎంతమంది ఇంకా బలలో చేయవేయట్లేదో, వారు బలలో చేయవేసేటట్టు చేయండి. ఎందుకంటే ఈరోజే విన్నాం, బలలో చేయకపోతే దెయ్యము వశ్యములోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని. కాబట్టి తొందరగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని బలలో చేయవేసి ఇంకా పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించి ఏ క్షణములో మీరు పిలిచిన నీ రాజ్యంలో చేరే బిడ్డలుగా మీ ముందుము గాక. అలాగా జీసస్ మినిస్ట్రీ బిడ్డలందరినీ సర్వ లోకములో ఉన్న సర్వ పరిశుద్ధులను సిద్ధం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.